అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కోళ్ళకు వచ్చే డైజెషన్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కోడికి సపోజ్ చోళ్ళు గంటలో ఏదో పెట్టారు దానా అరగలేదు గట్టిగా కనుక ఉంది ఉందనుకోండి నో ప్రాబ్లం దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు గట్టిగా కనుక తర్వాత రోజు ఉదయానికి సపోజ్ నిన్న సాయంత్రం కోడి దానా తింది ఈరోజు మార్నింగ్కి అరగలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అరిగింది దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు దానికి కూడా దానికి ఈ వీడియోలో సొల్యూషన్ చెప్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిన్న సాయంత్రం దానా ఉంది ఈరోజు మార్నింగ్కి పొట్టలో దానా ఉంది గట్టిగా కాకుండా బాగా మెతక మెతగ్గా గ్యాస్ ఫామ్ అయిపోయినప్పుడు పొట్ట ఎలాగ ఉంటుందో అలా ఉంది మెతక మెతగ్గా ఒక లాగా ఉంది దానికి భయపడాలి ఇమీడియట్గా దానికి మెడికేషన్ స్టార్ట్ చేయాలి హార్డ్ మెడికేషన్ స్టార్ట్ చేయాలి హార్డ్ మెడికేషన్ కాకుండా నువ్వు సాఫ్ట్ మెడికేషన్ వెళ్ళిపోతా అన్నావు అనుకోండి కోడి చేతికి చెక్కే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అసలు దాని ప్రాబ్లం ఏంటి కోడిప్యాం తీరంగా వస్తుంది నోట్లో వాసన ఏమన్నా వస్తుందా అసలు దానా ఎంత దానా మొన్న నిన్న సాయంత్రం ఎంత దానా తింది ఎంత అరిగింది వీటన్నిటిని బేస్ చేసుకొని మెడిసిన్ వాడాలి అలా కాకుండా సపోజ్ నిన్న సాయంత్రం తినదానా ఈరోజు మార్నింగ్ కూడా అలాగే ఉంది కొంచెం అరిగింది అంతే గట్టిగానే ఉంది దానికి భయపడాల్సిన అవసరం లేదు నల్ల బెల్లం ఉంటుంది చూసారా నల్ల బెల్లం కానీ తాటి బెల్లం కానీ దాన్ని తీసుకొచ్చి బాగా నల్లగొట్టి ఎంత ఉండలు ఒక రెండు వండలు గొంతులో వేసి గోరువెచ్చటి వేడి పొట్ట నిండా పోసి వదిలేయండి ఒక గంపలో వేసి వదిలేయండి సాయంత్రానికి మీకు రిజల్ట్ చూస్తారు ఇది ఒక రకమైన ప్రొసీజర్ ఇది ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు అంటే నిన్న సాయంత్రం తిన్నదానా ఈరోజు మార్నింగ్కి అరక్కపోతే ఎలా చేయాలి అదే నిన్న సాయంత్రం తిన్నదానా ఈరోజు కూడా అరగకుండా రేపు కూడా అరగకుండా ఉందనుకోండి ఇంజెమ్ అని చెప్పి టాబ్లెట్ ఉంటుంది హ్యూమన్లో దొరుకుతుంది హ్యూమన్ టాబ్లెట్ హ్యూమన్ మెడికల్ షాప్లో దాన్ని తీసుకువచ్చి బాగా పౌడర్ లాగా నలగొట్టి గోరువెచ్చటి నీళ్ళు ఒక ఫైవ్ ఎంఎల్లోనో ఒక త్రీ ఎమ్ఎల్లోనో సిక్స్ ఎంఎల్లోనో కలిపేసి ఆ వాటర్ అంతా బాగా పౌడర్ అంతా బాగా కరిగిపోయేలాగా చూసి ఆ వాటర్ని సెరెన్స్తో తీసి గొంతులో పోయాలి ఈ రెండిట్లో ఫేజ్ని బట్టి మెడిసిన్ అనేది వాడుకోవాలి ఇదేమి ఇంకోటి ఏంటంటే అంత కోడి హెల్దీగా ఉండి కేవలం డైజెషన్ ప్రాబ్లం ఉంటేనే ఇలా చేసుకోవాలి అదే ఇంకా కొన్ని ఉంటాయి డయేరియా కంప్లైంట్ దాంతో వైట్ డయేరియా ఉంటుంది గ్రీన్ డయేరియా ఉంటుంది ఎల్లో ఇష్ ఉంటుంది సో వీటిని బేస్ చేసుకొని డయేరియా కలర్ని బేస్ చేసుకొని అలాగే హెల్త్ కోడి నోట్లో వాసన రావటం గొరక రావటం దాంతోపాటు బాడీ హీట్ అనటం వీటిని బేస్ చేసుకొని తర్వాత మెడికేషన్ ఉంటుంది ఓన్లీ డైజెషన్ ప్రాబ్లంకి అయితేనే మాత్రమే నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్ బెల్లం కావచ్చు యునిజన్ ట్యాబ్లెట్ కావచ్చు ఇంకోటి ఏంటంటే బెల్లంతో పాటు అరిస్ట్రోజం సిరప్ కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం అరిస్ట్రోజం సిరప్ అని చెప్పి చిన్న పిల్లలకి వాడతారు అరుగుదల మందు అదైనా వాడుకోవచ్చు ఏమీ కాదు తొందరగా డైజెషన్ అయిపోయింది సో ఈ డైజెషన్ గురించి అయితే మాత్రం అందరికీ తెలియదు కొంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం వాళ్ళందరికీ వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు తెలియని వాళ్ళకి మెయిన్గా మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పడం కాదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పగలిగేంత పెద్దవాళ్ళు ఎవరూ లేరు ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ నాకు ఉండదు సో అలాగే ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళే కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటారు కొత్తగా వన్ మంత్ ఒక నెల రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో ఆరు నెలలు అవుతుంది వాళ్ళకి దీటి గురించి తెలియవు డైజెషన్ కోడి అరగలేదంటే అరగలేదు వాళ్ళకి ఎందుకు అరగలేదు ఏంటి ఈ డైజెషన్లో కోడి పొట్ట ఎలాగుంది అలాగుందని వాళ్ళకి ఈ బేసిక్స్ నాలెడ్జ్ అనేది తెలియదు సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఉద్దేశమే మన ఈ ఛానల్ యొక్క మెయిన్ ఏమ్